తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విచ్చారు. 1996లో నవరాత్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తాతినేని 70కి పైగా తెలుగు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో యమగోళ, జీవన తరంగాలు, దొరబాబు, ఆలు మగలు, అనురాగ దేవత, న్యాయానికి సంకెళ్ళు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్తో కోలీమాల్ గోవింద, సూపర్ స్టార్ కృష్ణతో అగ్ని కెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు. తాతినేని మృతికి టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈ ఉదయం కన్నుమూశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మధు చెప్పండి. 12 గంటల 11 నుంచి 12 గంటల రాత్రి ఈయన చెన్నైలో మరణించడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మ 1938లో జన్మించడం జరిగింది. ఈయన ముఖ్యంగా చెప్పాలంటే హిందీలో తెలుగులో కూడా 60 నుంచి 70 సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. దీనికి తెలుగులో మంచి సినిమా పేరు తెచ్చిపెట్టిన సినిమా కావచ్చు అది యమగోళ కానీ, అలాగే ఎన్టీఆర్ గారు 4-5 సినిమాలు కూడా మంచి సినిమా పేరు తెచ్చిపెట్టింది. అలాగే మన తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతో కూడా మంచి మంచి సినిమాలు చేసి మంచి మంచి హిట్స్ వచ్చాయి. చాలా అందరితో చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఈయన చెన్నైకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. గత 1 వీక్ నుంచి ఆరోగ్యం బాగాలేక నేను రాత్రి మరణించారు దీపిక. అలాగే తాతినేని సినిమాలు దొరబాబు కానీ, గోల్మాల్ గోవింద్ కానీ, సూపర్ కృష్ణ గారి సినిమాలు కానీ మంచి పేర్లు ఇచ్చేటంటే వన్ బై వన్ చాలా బిజీ షెడ్యూల్ ఆయన. అప్పట్లోనే ఒక రోజుకి 2-3 సినిమాలు దాసనారాయణ తర్వాత ఈయన కూడా చాలా బిజీగా రోజుకి 2-3 సినిమాలు మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, అంత బిజీ షెడ్యూల్లో ఈయన సినిమాలు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సినిమా యమగోళ చిత్రానికి ఈయన మంచి హిట్స్ కూడా వచ్చాయి. సినిమా యమగోళ సినిమా తర్వాత దీపిక ఈయన చాలా బిజీ అని చెప్పుకోవచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ మధు.